హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ గురించి మరిన్ని సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. కానీ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. బాస్, ఈ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరు పాల్గొంటున్నారు అది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ హోస్ట్ ఎవరనే విషయం రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఫస్ట్ సీజన్ లో హోస్ట్ అదరగొట్టి జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సీజన్ కి దూరం అయ్యారు. దీంతో రెండో సీజన్ లో నాచా సార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ తర్వాత ఆయన కూడా తనదైన శైలిలో షో నడిపించాడు. ఈసారి నాని స్థానంలో కొత్త హోస్ట్ ఎవరనే విషయంపై తీవ్ర ప్రచారం జరిగింది. హోస్ట్ విషయమై మా టీవీ అఫీషియల్ గా ప్రకటన చేసింది. మీలో ఎవరు కొట్టేసిన షోను విజయవంతంగా నడిచిన నాగార్జున ఈ సీజన్ లో హోస్ట్ గా ఎవరేస్తారని మా టీవీ ట్వీట్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం 100 రోజులుగా సరిపడ కూరగాయలు కోడిగుడ్లు కొనుగోలు చేయడం కోసం మార్కెట్ కు వెళ్ళినట్టుగా నాగార్జునతో ప్రోమో రూపొందించి వచ్చింది. ఈసారి నేనే రంగంలో దిగుతానంటున్నా. నా బిగ్ బాస్ ప్రారంభానికి ముందే ప్రోమోతో ఆకట్టుకున్నారు. జూలై 21 నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 100 రోజుల పాటు నడిచే ఈ షోలో 14 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. వారాంతంలో హోస్ట్ గా నాగార్జున అపీరెన్స్ తో మహిళా ప్రేక్షకులు మరింత ఈ షోకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు హౌస్ లోకి ఒకరితో ఒకరు పరిచయం లేని, ఎక్కువగా తెలియని సెలబ్రిటీలు, సామాన్యులు మాత్రమే పంపిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్ లో దంపతులను కూడా పంపుతున్నారట. ఈ మేరకు వరుణ్ సందేశ్ దంపతులకు ఎంపిక చేశారని అంటున్నారు. వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షేరు జంటగా బిగ్ బాస్ 3 లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఇదే నిజమైతే ఈ 3వ సీజన్ మరింత రక్తి కట్టడం ఖాయం. సాధారణంగా ఒకరి గురించి ఒకరు తెలియని వ్యక్తులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారు. లోపలికి వెళ్ళాక ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడాలు, అలగడాలు, గొడవలు పట్టడాలు ఉంటాయి. గత సీజన్ లో ఇవి మరీ ఎక్కువగా చూసాం. అలాంటి వాతావరణంలోకి భార్యాభర్తలు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఖచ్చితంగా ప్రేక్షకులు కలుగుతుంది. వరుణ్ సందేశ్ తెలుగు ప్రేక్షకులు కొత్త ఏం కాదు. హ్యాపీడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఎన్ఆర్ఐ సుమారు 20 సినిమాల్లో చేశారు. వీటిలో హీరోగానే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల ద్వారా తనకంటూ తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ హీరోగా నిలదొక్కోలేకపోయారు. 2015లో ఇతిగా షేర్ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు బాగా దూరం అయిపోయారు. ఇటీవల వచ్చిన నువ్వు తోపురా సినిమాలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ సినిమా అవకాశాలు పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి బిగ్ బాస్ 3లో ప్రవేశిస్తే వరుణ్ సందేశ్ కూడా మంచిదే, మళ్ళీ మంచి పాపులారిటీ వస్తుంది. చూద్దాం ఈ రూమర్ నిజమవుతుందో లేదో. ఇది ఎలా ఉంటే ఇప్పుడు ఈ షోలో పాల్గొనబోయే హౌస్ మేట్స్ గురించి చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించినా కూడా ఓ ఇద్దరు సంచలన తారల పేర్లు మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. తెలుగు రాజకీయాల్లో ఎవర్గ్రీన్ కామెడీ స్టార్ కేఏ పాల్ తో పాటు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది. వాళ్ళిద్దరు కానీ వెళ్లారంటే తొలి 2 సీజన్స్ కంటే కూడా ఈ 3వ సీజన్ మరింత హైలైట్ కావడం ఖాయం. వాళ్ళతో పాటు మరికొందరు స్టార్స్ ని ఈసారి ఇంట్లో పంపించాలని చూస్తున్నారు. మరి చూడాలిక ఏం జరుగుతుందో. ఇది ఇలా ఉండగా ఈ బిగ్ బాస్ మ్యాటర్ లోకి మెగా బ్రదర్స్ ఎంటర్ అవడం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు యూట్యూబ్ లో నా ఛానల్ నా ఇష్టం అంటూ ఈ మధ్య కాలంలో 10 సంచలన వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన ఛానల్ ద్వారా బిగ్ బాస్ 3 తెలుగు షో సంబంధించి సర్వే నిర్వహించారు. బిగ్ బాస్ 3 హోస్ట్ గా వీళ్ళు ఎవరైతే బాగుంటుంది అనే ప్రశ్న సంధిస్తూ వెంకటేష్, నాగార్జున, నాని, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ అనే ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో ఎక్కువ మంది నాగార్జునకు 37% ఓటు వేయడం విశేషం. 37% వెంకటేష్ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ కి 16%, నానికి 3%, స్టార్ హీరోయిన్ అనే ఆప్షన్ కు 8% ఓటు పడ్డాయి. బిగ్ బాస్ షోలో ఎలాంటి సంబంధం లేని నాగబాబు ఈ సర్వే నిర్వహించడం చర్చనీయాంశమైంది. సినీ నటి, దర్శకురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ చేయబోతుందని ఇటీవలే వార్తల ప్రచారంలోకి రాగా ఆమె స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే. తనకి ఈ షోలో పోటీదారుగా పాల్గొనడం ఇష్టం లేదని, కానీ హోస్ట్ చేయడాన్ని ఇష్టపడుతున్నానని ఆమె వెల్లడించారు. చూశారు కదా, బిగ్ బాస్ గురించి ఇంకేమన్నా విషయాలు మీకు తెలుసుంటే కమెంట్ రూపంలో తెలపండి.